ఉండి డెఫినెట్లీ ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఇలాంటి అవుతుంటే, బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం. ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ పొరాలందరూ కార్లు వల్ల కొట్టడాలు అవన్నీ చేసారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు. మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు చూడుర్రి ముందు ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. అండ్ ఇంకో సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక సాంగ్ గురించి చెప్తున్నా. సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడవచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరూ నేను ఉండాలి, ప్రతి ఒక్కరూ నా మా మొబైల్లో లైక్ సోయల్ గారు కనబడ్డారు రాబాయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ శీను మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి నాకు పేరు నివేత అని వస్తుంది, నివృత్తి వైబ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.